పోయి ఏదమ్మా పోనీ గట్ట పచ్చిమా ఇంటి పక్కన ఉండేనమ్మా వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ వీడియో లాస్ట్ రెండు వీడియోలకి కంక్లూజన్ అండి. పార్ట్ 3 స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెండు వీడియోల్లో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. పార్ట్లు పార్ట్లుగా చూడడానికి ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఫుల్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాము, దాన్ని కూడా మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఓం శ్రీ ధన్వంతరి ఆయుర్వేదం వైద్యం. భార్యాభర్తల దాంపత్య సమస్యలకు ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నాం. నరాల వీక్నెస్, వీర్య కణాల కౌంటింగ్ పెరుగుదల లేకపోవడం, భార్యాభర్తలకు సంసార సుఖం సంతృప్తి కలగకపోవడం, స్త్రీలకు తెల్లబట్ట సమస్య వలన గర్భసంచి బలహీనంగా మారి సంతానం కలగకపోవడం, ఇటువంటి ఆరోగ్య సమస్యలకు కేరళ అడవుల నుండి అనేక రకాల వనమూలికలను సేకరించి ప్రత్యేకంగా తయారు చేసి వైద్యం చేస్తున్నాము. శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి శరణం, శ్రీ మేడార మా కొయ్య గుడెం దేవత, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారి ఆశీస్సులతో మీ పుట్టిన తేదీ సమయం లేదా మీ పేరును బట్టి పంచాంగం చూసి మీకు జాతకం చెప్పబడును. వ్యాపార అభివృద్ధి సమస్యలు మీ ఎదుగుదల చూసి వరవలేకపోవడం, మీరంటే పడిన వారు మీపై చెడు దుష్ట శక్తుల మంత్ర ప్రయోగాలు చేశారని ఆవేదనలు పడి నిద్రలో ఉలికి పడడం, భయం, పిచ్చివారలా ప్రవర్తించటం, నరదిష్టి, కుటుంబ సమస్యలు, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, భార్యాభర్తలు విడిపోవడం, మానసికంగా కుంగిపోవడం, మత్తు పదార్థాలకు అలవాటు పడటం, కోర్టు సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు పడటం, మనశ్శాంతిని కోల్పోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే మనసుకు తీరని సమస్యలు అనేకమైనవి. మీ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చెప్పగలను. ఓం నమః శివాయ. మా అడ్రస్ జ్యోతి నగర్, శివ థియేటర్ ఎదురుగా, కరీంనగర్. Tag your thoughts. అర్థం చేసుకో బావ, కాలు ముక్తా బావ, పిల్లల ముఖం చూడు బావ, నా ముఖం చూడకు, పిల్లల ముఖం చూడు, నీ కాలు ముక్తా బావ, ప్లీజ్ బావ, దండం పెడతానే ఆలోచించు. ఇంకో మాట అన్న, దిమాకులకి ఒక మాట, ఈమె వంతన అవుతుందని అన్నాను, ఈమె వంతన అవుతుందని అన్నాను. లేదు లేదు, పోయామే నీకు గలీజ్ లెక్క అనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది మరి, నాతో ఎందుకు ఉండాలంటున్నా? నీకు నచ్చినట్టు ఎట్లా ఉండాలి చెప్పు. నీకు నువ్వు చెప్పినట్టు ఏంటో, నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటావు, నువ్వేం చేయమంటే అది చేస్తావు చెప్పు. ఏం చేయాలి చెప్పు. నీకు నచ్చకుండా నేనేం చేస్తున్నా చెప్పు. నచ్చినట్టు ఉంటావా మరి? నచ్చినట్టు ఉంటావా? ఏం చెప్పినా వింటాను, నువ్వు చెప్పు, ఏ చెప్తా చేస్తావు. నువ్వు వేరే ఎలా మీదకి కన్ను ఎత్తి చూడకుండా నీకు నచ్చినట్టుగా నేను తయారవుతాను. నేను స్టైల్గా మారుతా, జీన్స్లు వేసుకుంటా, టీషర్ట్లు వేసుకుంటా. చెప్పినట్టు ఇంటా, చెప్పినట్టు వింటాను, నీకు నచ్చినట్టుగా. నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా మాట్లాడి ఇంటికి పోయినాక మళ్ళీ అట్లనే? లేదు బావా, నీకు నచ్చినట్టు నేను వదిలేస్తాను నిజమే. సరే బావా, నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వు ఇంకో ఆడదాన్ని ముఖం చూడకుండా చూడ, నువ్వు నన్ను చెప్పినట్లు నాకు నచ్చినట్టు, నీకు నచ్చినట్టే ఉంటాను. మంచిగా చూసుకుంటావు కదా? నా మంచిగా చూసుకుంటా. సరే, నన్ను మారిపో. ఇంకోదాన్ని ముఖం చూడొద్దు. చూడండి, నీకు నచ్చినట్టు నేను ఇంకోదాన్ని ముఖం చూడొద్దు. చెప్తాను, నీకు నచ్చినట్టే ఉంటుంది. నచ్చినట్టు నచ్చినట్టు అని చెప్పేసి ఎట్లా వాడతా అట్లా పైశాచికంగా ప్రవర్తిస్తా అంటే మాత్రం ఏ ఆడదో సహించడం. నా పిల్లమైనా సరే, నీ పిల్లమైనా సరే, ఆ పిల్లమైనా సరే, అర్థమైందా? వాళ్ళు మనం సంభాలించుకుని మనం పని చేసుకుంటూ వాళ్ళు, అర్థమైందా? ఒక ఆడది అన్ని ఇడిసిపెట్టి, అయ్యమ్మ ఇడిసిపెట్టి, అందరిని ఇడిసిపెట్టేసి మన కోసం వస్తాడు. ఎందుకొస్తాయి? నువ్వే జీవితం, నువ్వే జిందగీ, నువ్వే భరపూర్ అనుకుని వస్తావు. పైశాచికంగా ప్రవర్తిస్తాడు కూడా ఏ ఆడది ఊరుకోరు. అట్లా పైశాచికం ఏం కాదన్న. సరే, ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు, ఇంటికి వస్తే సుఖం లేదు, స్నానం చేయదు, ముఖం కడుకోదు, అట్లనే ఉంటుంది గలీజ్గా. ఏ ముఖానికి ఉండబోదవుతుంది? ప్రేమతో చూడదు, పక్కల పడుకుంటే దూరం దూరం వెళ్ళిపోతుంది. ఒక ముఖానికి సుఖం అనేది ఉంటుంది కదా, ఆ సుఖం దొరకకపోతే ఎట్లుంటుంది? ఆ సుఖం దొరకకపోతే ఎట్లుంటుంది? చేసి పడుకుంటే మళ్ళీ ఆమెకు నచ్చదంట, ఇంకెవరితో పక్కలో ఇంటి ఇంట్లో ఇంట్లో చేయించుకొని పడుకుంటుందా? చెప్పన్నా, చెప్పను. మాట చెప్తాను, మనం పొద్దున ఆఫీస్కి పోతాం, 9 గంటలకు పోతాం. ఇది నీకు రెడీ అయ్యాలి, మళ్ళీ నీ పిల్లలు రెడీ అయ్యాలి. ఆమె మీరు రెడీ అయ్యి మీరు పోయేదాకా 11 గంటలకు 10 గంటలకు ఆమె అన్నమే తినాలి. ఆమెనే కాదు, నా పిల్లలు కూడా తినాలి. నిన్న ఆఫీస్ పంపించి, నా పిల్లల్ని ఆఫీస్ పంపించేదాకా నా భార్య కూడా
తినదు చేయదు. ఇల్లంతా చూసుకోవాలి. సరే నేను ఏమంటున్నా, మనకు కూడా ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. మనం వాళ్ళ మీద కాకపోతే ఇంకెవరి మీద తీసుకుంటాం కానీ అమ్మ మీరు ఏం కూడా చెప్తున్నానమ్మా, మా ఫీలింగ్స్ అన్ని మీ మీద ఉంటాయి. మీరు నేను చెప్తున్నామ్మా, నేను మేము కూడా మీ మీద ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు చేస్తే కోఆపరేట్ చేయండి. అంటే మీకు నా పేరు ఉన్నప్పుడు చెప్పండి. ఇంకోటి అన్న, నేను ఒక మాట చెప్పాను, మన నెలకోసారి ఇట్లా అవుతారు. మనకు ఒక్కసారి అయిందనుకో మన కాలు దెబ్బ తాకి రక్తం పోతేనే మనం విలవిలాస్తాం. అంటే నెలకోసారి పోతాయని తెలిసినవి వాళ్ళు మన కోసం పిల్లల్ని అంటారు, నొప్పులు పడతారు, బాడీ వీక్ అవుతుందని తెలిసిన పిల్లల్ని అంటారు. ఎందుకంటే నీ ఇల్లు నిలబెట్టాలి, నీ సంసారం నిలబెట్టాలి. అన్నిటి ఒప్పుకుంటా కానీ ప్రేమగా అసలు నేను ఏం చెప్తున్నా, ఏ ఆడదైనా ప్రేమ పట్టించుకోవాలని మాట ఉండదు. ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టినాక అట్లా లేదు మొత్తం. అరే పిల్లలు పుట్టినాక అంటే నీకు పిల్లలు పుట్టినాక మనసులో ఏమైతే, నీకు ఒక కిలో కిలో ఇటుకే 10 రోజులు మోస్తావు కంటిన్యూ. కిలో ఇటుకే నువ్వు 10 రోజులు కంటిన్యూ మోస్తావు. అటువంటిది వాళ్ళు 9 నెలలు మోస్తారు. 9 నెలలు మోసి వాళ్ళ పానం అంతా లుక్కులు కైనాకలు కూడా ఇచ్చేస్తారు. ఎందుకోసం, ఎందుకోసం చెప్పు. నన్ను పెళ్ళి అయినాక పట్టించుకోవట్లేదు, నాకు పిల్లలు పుట్టినాక పట్టించుకోవట్లే అంటే పిల్లలు పుట్టినాక పిల్లల్ని పట్టించుకోవాలి, నిన్ను పట్టించుకోవాలి. అట్లా చెప్పి నువ్వు ఇట్లా పట్టించుకుంటే ఏదైతే చెప్పు. మనకు ఉంటుంది, మనం సంధానించుకొని పని చేపించుకోవాలి. రా బిటా ఇట్లా కాదు, ఇట్లా ఉందా బిటా అని చెప్పి నేను నా భర్త చేసుకున్నా, కాలు మొక్కి ఏళ్ళు మొక్కి చేపించుకుంటా. అర్థమైంది, ఆమె ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా నీకోసమే చదువుకుంటుంది, నీకోసమే జిందగీ అనుకుంది. కాబట్టి నువ్వు మాత్రం ఆమె ఖరాబ్ చేయదు. ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్పు, సంధానించుకుని పని చేయించుకుంటూ బాగుంటుంది. గిట్లుంటారు, ఏ గిట్లుండవు నాకు గిట్లుండవు అని చెప్పి నువ్వు చెప్పు. నీ ఇప్పుడు మేనరికమే కదా, చిన్నప్పటి నుంచి నీ అయ్యమ్మ లేకపోతే వాళ్ళ అయ్యమ్మనే మెచ్చిరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఆమె చూస్తున్నావు కదా, ఏమైనా తప్పు చేసింది నీకు? అరే అట్లా కాదన్న, పెళ్ళైన 2-3 సంవత్సరాలకు పిల్లలు పుట్టిర్రు, అయిపోయింది మంచిగా. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మొత్తం ఎట్లా చేంజ్ అవుతారన్న? ప్రేమ ఎప్పుడు ఒకటే లేకుండా ప్రేమ చూపించకపోతే ఏ మనిషికి సడన్గా నీకు ఒకటి ఇప్పటి నుంచి ఆ ప్రేమ అనేది తగ్గదు. నేను మాటిస్తున్నాను. ఇంకోటి ఏంటా, పిల్లలు పుట్టినాక ఎవరి పరిస్థితి అయినా అట్లే ఉంటుంది. ఇక అది మనం నీకు అర్థమవుతా కాదని చెప్పగలని, నీకు రేపు రేపు నీకు అన్నీ అర్థమవుతాయి. సరేనా, ఇప్పుడు మాత్రం నువ్వు కాంప్రమైజ్ అయిపో, మంచిగా ఉంటావా? ఇప్పుడు 3 రోజులు అయితే తిండి లేక నీరసం, ఇప్పుడు లేవని కూడా ఓపిక లేదు నాకు తెలుసా. నువ్వు చెప్పినట్టు వింటావా? ప్రేమ అన్ని వస్తుంది, అన్ని చేస్తుంది, అన్ని చేస్తుంది. నాకు అట్లా ఏ రోజన్నా తేడా కనిపిస్తే నేను మాత్రం వదిలేస్తా. నేను కూడా చెప్తున్నా, నాకు నువ్వు ఏడాది తప్పు చేయను. ఇంకా నువ్వు తప్పు చేసిన తేడా చేసినకో నేను వీడియో వేడుకోవాలని పోతాను. సరే, నేను ఏం తప్పు చేయను, నేను వేడుకోవాలని అడిగిపోతావు. నేను చెప్తున్నా నీకు, నువ్వు నాకు ఎప్పుడు కాదు, ఈమె తప్పు చేయదు, ఏ తప్పు చేయదు. నువ్వు కూడా తప్పు చేసిన తెలిసినకో నువ్వు వేడుకోవాలని అడిగిపోతావు. నీకు ఓకేనా? ఓకే సరే, నేను ఆయన అమ్మ నీకు ఓకే. టైం కూడా 1/4 చేయొచ్చు, 1/4 నీకు షాత ఆకుండా చెప్పు. నెలకు 1500 ఇస్తే ఇంట్లో పని మనిషి వచ్చి అన్ని పనులు చూసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు ప్రేమ ఒక్కటి చూసుకోవాలా నాకు? ఇంకేనా? నువ్వు చూసుకుంటారు పోనా, మీ సంసారం మీరు చేసుకొని మీరు సల్లగుండ. చెప్పింది చూస్తే పని చేస్తున్నారు చెల్లె చెల్లె చీలకమ్మ రకం వాడు అన్న అన్న కూడా అన్ని వీకే రకం నూనె ఇలాగ మొడి మాటలు వస్తున్నాయి అమ్మా. అసలు మూర్ఖులు నా హెడ్ కేర్ అయిన అంత మంది ఉంటారు లోకం మీద. అర్థమవుతుందా? సరే సరే ముఖ్యం.
నీకు చూసాం ఆపిల్ పండు మంచిగా ఉన్నప్పుడే తినపడి తింటాం, అర్థమైందా? నువ్వు మంచి అదం మీద ఉన్నావు, పొంగు మీద ఉన్నావు, నేను పొంగిస్తున్నాడు, పొంగిచ్చి నీ పని కానిచ్చుకుంటున్నాను. తర్వాత నువ్వు పొట్టు పొట్టు అయినాక నిన్ను కూడా వాడు ఏం చేస్తాను కదా, మాడికాయ పూర కాయనికే బాద్మే డొక్క తీసి పడదీస్తారు చూసావా, అట్లా నిన్ను డొక్క దగ్గర తీసి పడేస్తాడు, అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ నీకు ఎవడు రాడు. రోడ్డు మీద పడితే నువ్వు ఏం చేస్తావు, 500 600 పోవాల్సిన పక్కపోతుంది. రోడ్డు మీద పడితే నువ్వు ఏం చేస్తావు, 500 600 పోవాల్సిన పక్కపోతుంది. నువ్వు అనుకుంటున్నావు నన్ను అరే నన్ను అట్లా ఇంప్రెస్ చేస్తుంది, దానికి ఇది చేస్తుంది, నాకు అది చేస్తుంది అనుకుంటున్నావు. నీ దగ్గర ఏం లేని వాడు ఎందుకు వేస్తాడు, నీ దగ్గర ఏం లేని వాడు నీకు ఎందుకు తెస్తాడు అంటారు? నాలుగు బిస్కెట్ వేస్తాడు పొంగిపోతాడు. నీకు ఆ రోగం వచ్చి అడ్డం వచ్చి వాటే నీకు సేవ చేసింది ఎవడు, వాడా వీడా? ఈయనగా చేసింది. మరి అలా ఈయన ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు ఇంకా నువ్వు చేసావాడి? నేను ఒకటి చెప్తున్నామ్మా, ఆడా మోసం చేసిందంటే మోడు కుమిలి కుమిలి చేస్తాడు, మీరు పడ్డంత తొందరగా బయటపడరు. ఏమైనా శాతం కదా, ఇంకోళ్ళు పెట్టుకోండి పెట్టుకోవడం. ఎందుకు నా భార్య నా పిల్లలు నాకు చాలరా పోయి అనుకుంటున్నా? మరి నీకేమో దురుద్దేశమో, పొద్దంతా పగాలని రేయనక పగాలనక పోయి ఆయన డ్రైవింగ్ చేసేసి అలసిపోయి వస్తాడు. ఇట్లా నడమైన న్యూస్లు తింటే ఆయన ఏమైతే గుండె వాళ్ళడా? ఈ హైదరాబాద్లోకి వచ్చి బతకాల్సిన అవసరం చెప్పి రికార్డులా నీకోసమేగా? ఊర్లుంటే పిల్లలకు మా ఈ మంచి చదువు అంతో అందో అని చెప్పేసి ఇంత సిటీకి వచ్చాను. మీ ఇళ్ళలో కూడా ఎవ్వడు చదివిపించలేడు, నాకు తెలుసమ్మా. ప్రైవేట్ స్కూల్లో చదివిపించిన ఆయన చదివిపిస్తున్నాడు లేదా పిల్లల్ని? తట్టు తాకినాకలా తట్టు కట్టుడు కాదు, తట్టు తాకకుండా జాగ్రత్త పడాలి. అగర్ మీ తట్టు తాకిన ఇంకో ఆపరేషన్ తప్ప ఇంకోటి ఉండదు. నేను చెప్తున్నా నీ జిందగీ బర్పాత అయినందుకు మాత్రం ఇవ్వబడాడు, నీకు ఇంత కనెక్ట్ అయిపోయింది. తప్పుడేక మంచిగా చేసుకో సంసారం అని నీకు ఆ రోజు కూడా నీకు ఫోన్ చేసి చెప్పినాను. అయ్యింది అయిపోయింది, అవుతుంటాయి. మనం ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకోకు. ఇంకోటి ఫ్యూచర్లో కూడా ఈ పేరు చెప్పేసి నువ్వు ఆమె హింసించవు. ఇది ఒక పీడకాలలేక మర్చిపోయి సరేనా, ఇది ఒక పీడకాలలేక మర్చిపోయి ఆయనతో నువ్వు సంసారం చేసుకో సరేనా అని అర్థం చేసుకోవాలి నువ్వు కూడా. ఎందుకంటే నేను మనకు ఒక తప్పు అయిపోయింది, ఇంకో తప్పు కాకుండా మనం కాపాడుకోవాలి. ఏదైనా సరే మన భార్య పిల్లలకు మన టైం కేటాయించాలి, మనం టైం కేటాయించాలి. కేటాయించకపోతే ఇట్లా పాలతీ వాళ్ళంతా కేటాయించుకుంటాం. ఎందుకంటే అయి తప్పు అందరి జీవితంలో అయితే, నా జీవితంలో అయితే, నీ జీవితం అందరి జీవితంలో అయితే సర్దిద్దుకోవడం మన బాధ్యత. నేను నీకు చెప్పే కాడికి చెప్పిన ఇప్పటి నుంచి మంచిగా ఉండి సంసారం చేసుకుంటా అంటే చేసుకో, లేదు నేను చేసుకో నేను పోతా అంటే కూడా నీ ఇష్టం అన్న. నేను నీకైతే అట్లా చెప్పాను. ప్లీజ్ బాబా ఇంకెప్పుడు ఏం చేయను, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా ఒక్కసారి ఇంకేం చేసామన్నా. పిల్లలు ఆగమైపోతారు, మధ్య రకంగా ఉండిపోతారు. ఇంకోసారి ఇట్లాంటివి ఏం చేయకుండా ఉంటే ఉండు, లేకపోతే ఇంకా నీ ఇష్టం మీద. ఇంకోసారి ఆమె ఏమంటుంది మీరు కూడా ఏం చేస్తారంటే వాడిని చెప్తాను నేను, వాళ్ళ అత్తారింటి పంపించేస్తాను, ఇల్టా పంపించేస్తాను, వాళ్ళ సొంతకి ఇక్కడ ఉండదు వాళ్ళకి పంపించేస్తాను, మీరు వీలైతే షిఫ్ట్ చేయండి, లేదంటే మీరు ఉన్నా సరే ఇట్లాంటి పనులు చేయకండి. వాతావరణం మారిస్తే మన మైండ్ పీస్ అవుతుంది. లేదన్నా మేము కూడా వెళ్ళిపోతాం అన్న. ఇక్కడ ఏమంటావు మీ ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఈ పంచాయతీ తిప్పుకోవద్దు, ఈ పంచాయతీ మళ్ళీ ముందర రావద్దు, ముంగడేసుకోవద్దు, దీనికే ఫినిష్ అయిపోవాలి. అర్థమైనా? మళ్ళీ దీన్ని దొల్లి పంచాయతీ మళ్ళీ బయట రావద్దు. ఏం రాదు, ఆమె చక్కగా ఉంటే ఎందుకు వస్తాయన్నా ఇంకా ఇట్లాంటి. లేదు బాబా ఇంకా ఇంకా నేనేం తప్పు చేయను, ఆమె తప్పు లేదు. నువ్వు కూడా దీని గురించి మాట్లాడదు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఇంకా మీరు అట్లా చెప్పినప్పుడు నమ్మలేదు కానీ కళ్ళతో చూసినాక అర్థం చేసుకో. ఈ టాపిక్ వద్దు, ఆ టాపికే వద్దు, ఆ టాపికే వద్దు. ఇప్పుడు ఫ్రెష్గా సంసారం స్టార్ట్ చేయి, ఓకేనా? నువ్వు కూడా ఇక టాపిక్ మర్చిపో, నువ్వు ఆ టాపిక్ మర్చిపో, ఓకేనా? అర్థం చేసుకో సరేనా, మంచిగా ఉంది, ఇది చేసుకో సరేనా? వద్దు వద్దు ఇవన్నీ వద్దు, నువ్వు మంచిగా ఉంటే నాకు అంతే సంతోషం. ఏ అయ్యింది అయిపోయింది, మీరు పక్కన పక్కన ఉన్నాకు మళ్ళీ తెల్లారి లేచి ముఖాలు చూసుకుంటే మీకు అది కళ్ళల్లో ఉంటుంది, మీరు సైలెంట్గా ఊరు వెళ్ళిపోయి సరే.
ఊరు వెళ్ళిపోయి నీ సంసారం నువ్వు చేసుకో, వాళ్ళ సంసారం వాళ్ళకు కూడా చెప్పిన, నీకు కూడా అది చెప్తున్నా బ్రో. మన భార్య కానీ మన భర్త కానీ చక్కగా లేకపోతే మనం ఇది చేసుకొని వాళ్ళ మన వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకో దారి చూసుకోవడం మాత్రం చాలా తప్పు బ్రో. వ్యూవర్స్ దయచేసి అర్థం చేసుకోండి, ఇట్లాంటి పనులకు మాత్రం ఇల్లీగల్ పనులకు మాత్రం దయచేసి చేయకండి. మన భార్యను కానీ మన భర్తను కానీ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. మనం నెగ్లెక్ట్ చేసామనుకో ఇంకోటి వచ్చేసుకొని వెళ్ళిపోతాం. మన సంసారం కోసం కూడా సమయం కేటాయించాలి. వీలైనంత మటుకు వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టండి. మీ అమూల్యమైన సలహాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.